నమస్తే అండి. మనం మన దైనందిన జీవితంలో ఎన్నో ప్రకటనల్ని గుడ్డిగా నమ్ముతుంటాం. ఫేస్ క్రీమ్లని, నొప్పులు మాయమైపోతాయని, ఉద్యోగం వచ్చేస్తుంది ఇక్కడ చేరండి అని రకరకాలు గుడ్డిగా వింటాం. ఎటువంటి లాజిక్ లేకుండానే చేస్తాం. మోసపోయే వాళ్ళు మోసపోతూ ఉంటారు, కంటిన్యూ అవుతూ ఉంటారు లాటరీ ఇట్లా. కానీ ఎందుకో మీ నడవడికను మార్చే గ్రంథాలు, వేదాలు, ఇతిహాసాలు, వాటిని నమ్మడానికి ఎందుకో కొంచెం సంశయిస్తాం. సైన్స్ అని అదని ఇదని ఏదో గుడ్డి సాకులు చెప్పి అటువంటి గ్రంథాల్లో లేదా పుస్తకాల్లో ప్రథమ స్థానంలో నిలవగలిగింది భగవద్గీత. సరే, ఏదో ప్రకటనలన్నీ చూసి చేస్తున్నాం కదా, సరే ఆ గ్రంథాన్ని పట్టుకొని చూడండి. లాభం సంగతి పక్కన పెడితే నష్టమేమి జరగదు కదా. మన పిల్లలకు నేర్పించే ప్రయత్నం చేయండి. దీనిలో భాగంగానే కొన్ని సంస్థలు, విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు ప్రతి సంవత్సరం పిల్లలకు అందరికీ కంఠస్థ భగవద్గీత పద్యాల కంఠస్థ పోటీలు పెడుతూ ఉంటారు. దానిలో భాగంగా అలా అయినా మన ప్రయత్నాన్ని చేయవచ్చు. చూడండి ఒకసారి ప్రయత్నించు.